ఒక త్యాగం ఒక తెగింపు ఎన్నో జీవితాలకు వెలుగు నింపుతుంది. అమ్మా నాన్నలే దీనికి నిదర్శనం. తాము మినుగురు పురుగుల చిరునవ్వులు వెలిగిస్తూ తమ ఆయుష్ ఆవురవుతున్న పిల్లల భవిష్యత్తు కోసం రెయింబవళ్లు శ్రమిస్తూ ఉన్నత స్థాయిలో నిలబెట్టిన ఘనత ఆ తల్లిదండ్రులది. అందుకేనేమో అమ్మా నాన్నల నిలువెత్తు విగ్రహాల రూపంలో మూర్తీభవించారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం గ్రామంలో వాతాడ వంశవృక్షంలో జన్మించిన వాతాడ సూర్యరావు, చంటమ్మ పుణ్య దంపతులు అక్షరాలు అద్దకుండానే పిడికిడు ఆత్మవిశ్వాసంతో తమ గ్రామాన్ని తమ కుటుంబాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన తీరు ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచిందని ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు తదితరులు తెలిపారు. అలాగే వాతాడ సూర్యారావు గారి కుటుంబ సభ్యులకి అందరు కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటాను. మరి ఈ రోజున మా స్వగ్రామం శంఖవరం గ్రామంలో వాతాడ నాగేశ్వరరావు, వాతాడ నాగేశ్వరరావు అండ్ వాతాడ నవీన్ కుమార్ అలాగే వారి సిస్టర్స్ వాళ్ళ కుటుంబం అంతా కలిసి మరి ఇక్కడ వారి తల్లిదండ్రుల యొక్క విగ్రహాలని ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి పరిణామంగా మేము భావిస్తూ ఉంటాం. ఎందుకంటే జన్మనిచ్చినటువంటి తల్లిని తండ్రిని మరవకుండా మరి వారు ఉన్నంతకాలం వారి యొక్క సంరక్షణలో వారి యొక్క సేవలో మనం ఉంటున్నటువంటి పరిస్థితులు, వారు చనిపోయిన తర్వాత కూడా వారిని స్మరించుకుంటూ ఉన్నటువంటి కొడుకులు కానీ కూతురు కానీ ఉంటే నిజంగా వారి జన్మంతా కూడా ధన్యమని మేము అందరూ కూడా తెలియపరుచుకుంటున్నాం. దానిలో భాగంగానే మరి మా సోదరుడు నవీన్ నాగేశ్వరరావు నాకు చిన్నప్పటి నుంచి మిత్రుడు. వారి నాన్నగారు అనే దానికి నిదర్శనం మరి మా సోదరులిద్దరు కూడా. ఈ సోదరులు చిన్నప్పటి నుంచి మేమంతా కూడా ఒక కలిసిమెలిసి ఉండేవాళ్ళం. నేను ఇవాళ ఎమ్మెల్యే వాదా రావచ్చు, లేదంటే వారు కాకినాడ వెళ్ళిన తర్వాత ఒక మంచి వాదాలు వారు ఉండొచ్చు, కానీ వాదాలు ఏదైనా కానీ ఇప్పుడు కూడా ఒక స్నేహ సోదర భావంతో ఉంటూ వస్తూ ఉన్నాం. అలాగే వారి తండ్రి గారికి, అలాగే మా తండ్రులకి అంటే సుబ్బారావు కానీ మరి అలాగే రామన్ గారు కానీ నచ్చరావు కానీ మా అన్నయ్య గారు కానీ వీరితో మరి వాతాడు సూర్యవారికి ఒక ఏదైనటువంటి కుటుంబ నేపథ్యం, కులాలు వేరైనా కానీ కుటుంబ నేపథ్యం కింద ఉండేటువంటి కుటుంబాలు ఇవన్నీ కూడా మరి అలాంటి వారి విగ్రహం ఇవాళ మా చేతుల మీదుగా ఓపెన్ చేయించినందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. విగ్రహాలో తలంపు మాకు రాలేదు. నిజంగా నిజంగా ఎమ్మెల్యే గారు ప్రసాద్ గారే ఇలా వెళుతూ చెప్పారు, నువ్వు అది కట్టే విగ్రహాలు పెట్టాల్సింది కదా అని చెప్పి. నిజంగా అప్పటి వరకు అన్నయ్యకి నాకు తమ్ముడికి ముగ్గురికి కూడా ఐడియా రాలేదు. అందుకే మేము మా చిన్నప్పుడైతే ఎమ్మెల్యే గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ మా అమ్మగారు వాళ్ళ విగ్రహాలు ఉండి మేము అటువైపు మన జగ్గంపేట వెళ్ళే వైపు మన మేము చూడటం అదే. మాకు ఎప్పుడు ఆ విగ్రహాలు అయ్యేది తెలియదు. అలాంటిది ఎమ్మెల్యే గారు పెట్టవచ్చు కదా అని అనగానే మేము అన్నదమ్ములు ముగ్గురం కూడా ఆలోచించుకుని పెట్టాలని ఇది చేసాం. అంటే ఈ సందర్భంగా ఒకే ఒక్క నిమిషం నేను చెప్పాల్సింది ఏంటంటే, మా నాన్నకి మా అమ్మకి వేరే కాపురం పెట్టేటప్పుడు 2 సెంట్ల స్థలం, ఒక కొంచెడు బియ్యం మాత్రమే మా తాత మా అమ్మ ఇచ్చారు. అలాంటిది ఊర్లో ఉద్యోగస్తులు అందరూ ఉన్నా కూడా ఒక ఉన్నత స్థాయికి ఒక ఆదర్శంగా నిలవడంలో మా అమ్మ మా నాన్న కూడా కష్టపడి ఈ స్టేజ్కి తీసుకొచ్చి అందరితో పాటు మమ్మల్ని కూడా ఒక మంచి మిత్రులుగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ శ్యామ్ గారిని అసలు మా నాన్నకి ఇచ్చింది 2 సెంట్లు అయితే కనుక ఇప్పుడు ఈ స్థలంలో ఈ స్థలం కూడా మా నాన్న మాకు ఇచ్చిందే. వాళ్ళు గుర్తుగా ఇక్కడ ఊర్లో అందరికీ కూడా గుర్తుగా ఒక ఆదర్శంగా నిలిచిన జనతని ఈ పుణ్య దంపతుల్ని స్మరించుకోవడం కోసం ఈ విగ్రహాలు పెట్టడం జరిగింది.